السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఉపవాసాలు ఎలా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి హదీస్ ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేసిన కథనం ప్రకారం అమ్జా బిన్ అమ్ర్ అస్లమీ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారితో, నేను చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను మరియు ప్రయాణంలో కూడా ఉపవాసం ఉండవచ్చా మొహమ్మద్ అస్లం గారు అని అడిగారు. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు, నీకు ఇష్టమైతే ఉండవచ్చు లేకుంటే ఉండకపోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇంకొకటి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారు. ఏంటది, ఒక వెసులుబాటు ఇచ్చారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు ఉపవాసం పాటించకపోయినా పర్వాలేదు అని. ఇది కూడా అల్లా ఇచ్చినటువంటి అవకాశమే. అల్లా ఇచ్చిన అవకాశం తీసుకోవచ్చు, లేదా మనకు ఓపిక ఉంది, చిన్న ప్రయాణమే, అంత ఇబ్బంది లేదు అని అనుకుంటే కూడా కంటిన్యూ కూడా చేయవచ్చు. అంటే ఉదాహరణకి, ఒకప్పుడు గుర్రాల మీద ఎండలో అనేక రకాల బరువులు మోసుకుంటూ నీళ్లు దొరికి దొరక్క అనేక రకాల అడవులలో కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తూ రాళ్ళు గుట్టల్లో ఇలా అనేక రకాలుగా ప్రయాణాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏసీ ట్రైన్లు, ఏసీ ఫ్లైట్లు, కూర్చుంటే కదిలే బండ్లు, ఇలాంటివి అనేక సౌకర్యాలు వచ్చాయి, అనేక రకాల ఫెసిలిటీస్ వచ్చాయి. కష్టం లేదు పర్వాలేదు అనుకుంటే అది వేరే విషయం. ఉండగలుగుతా అంటే ఉండొచ్చు, ఉండలేకపోయినా పర్వాలేదు. కానీ ఏదైతే ఈ యొక్క రంజాన్లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు విడిచిపెట్టేటువంటి ఉపవాసాలు ఉన్నాయో, వాటిని మళ్ళీ వచ్చే సంవత్సరంలోపు లేదా మళ్ళీ మిగతా రోజుల్లో అయినా సరే ఈ యొక్క ఉపవాసాలని ఈ యొక్క లెక్క ఖచ్చితంగా మిగతా రోజుల్లో అయినా పూర్తి చేయవలసిందే. ఏదైతే ఇప్పుడు ప్రయాణం వల్ల మనం ఉండలేదో వాటిని ఖచ్చితంగా మళ్ళీ పూర్తి చేయాలి. ఇంకా దీని గురించి ఇస్లాంలో చెప్పబడ్డటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక, అల్లా సుబ్హానహు తాలా ప్రయాణికులకు సౌకర్యం కలిగించాడు. ప్రయాణంలో 4 రకాతుల నమాజ్ బదులుగా 2 రకాతులు చదవాలి. ఒకవేళ కష్టంగా ఉంటే ప్రయాణంలో ఉపవాసం ఉండకూడదు. ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేసుకోవాలి. ఇది మనం ఇంతకుముందు ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. ఖురాన్ హదీసుల్లో దీని గురించి వివరంగా ఉంది. సూరా అల్ బకరా ఖురాన్లో 2వ సూరాలో ప్రయాణికులు, వ్యాధిగ్రస్తులు, ఉపవాసం గురించి అల్లా సుబ్హానహు తాలా ఆదేశించిన ఖురాన్ వాక్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఏమనుందంటే ఖురాన్లో, ఓ విశ్వాసులారా, ఉపవాసం మీకు విధిగా ఫరజ్గా ఖచ్చితంగా నిర్ణయించబడింది. ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా విధించడం నిర్ణయించబడిందో ఆ విధంగా. బహుశా మీరు దైవభ్రీతి పరులై ఉంటారు అని. అంటే ఉపవాసం వల్ల దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో మెలిగే, దేవుని యొక్క కంట్రోల్లో, దేవుని మీద భయం భక్తితో బతికే అవకాశం ఈ యొక్క ఉపవాసం వల్ల వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏముంది ఈ యొక్క వాక్యంలో అంటే, ఇది ఈ ఉపవాసం నిర్ణయించబడిన రోజులకు మాత్రమే, కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాసాలను పూర్తి చేయాలి. కానీ దానిని పూర్తి చేయడం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కానీ ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయాలి తెలిస్తే కనుక వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది, దుర్భరమైన వారు అంటే ఇంకా మేము ఈ ఉపవాసం పాటించలేము, మేము మాకు ఒక అనారోగ్యమో లేదా ఇంకా మరణానికి సంబంధించినటువంటి ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నటువంటి వారి గురించి ఇలాంటి కొన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అన్నమాట తెలుగు బుఖారీలో. ఇక్కడ ఇంకా ఈ యొక్క వాక్యంలో ఇంకేమనుంది, ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేస్తే ఇంకా మంచిది అని చెప్పడం జరిగింది. అది అతనికి మేలు, అతని కోసమే మేలు. కానీ మీరు తెలుసుకోగలిగితే
ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది, ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది, ఈ దీనికంటే కూడా ఉపవాసం ఉండటమే ఉత్తమమైనది అని ఖురాన్లో సూరా అల్ బక్రాలోని 2వ అధ్యాయంలో 183, 184 వాక్యాల్లో చెప్పడం జరిగింది. అల్లా సుబ్హాన తాలా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. మనందరి యొక్క ఉపవాసాలు, నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు మరియు దువాలు అన్నీ కూడా స్వీకరించుగాక. అల్లా మనందరి యొక్క పాపాలు క్షమించబడుగాక. అల్లా మహమ్మద్ సుస్లం గారి పైన శాంతి శివకాలు కురిపించండి వల్ల, మా అందరి యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల. ఆమీన్.